ప్రభుత్వానికి రైతే ముందు ఆ తర్వాతే ఎవరైనా ఏదైనా అని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పునరుద్ఘాటించారు. రైతు బాగుండడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి నిజమైన అభివృద్ధిని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి మేకపాటి ఆయన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగానే నెల్లూరు జిల్లాలో రైతులకు సమస్యగా మారిందన్నారు. భవిష్యత్తులో అన్నదాతలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధమైన సమస్య రాకుండా చూసే దిశగా మార్గాలు అన్వేషిస్తున్నామని మంత్రి మేకపాటి వెల్లడించారు. రైతు పక్షపాత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నంత వరకు రైతులు గుండెల మీద చెయ్యి వేసుకుని భరోసాగా ఉండాలని ఆయన అన్నారు. రైతులకు మంచి చేసే ఏ పనికైనా ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకెళుతుందన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. ఎక్స్ట్రా ప్రొక్యూర్మెంట్ మీరు చేసుకోవచ్చు అని చెప్పి మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు, టైం ఎక్స్టెన్షన్ ఒక నెల కూడా పొడిగించారన్నమాట. దీంతో పాటు క్వాలిటీ దగ్గర, ఎందుకంటే మనకి ఈ మధ్య మనకి మీ అందరికీ తెలుసు ఆ వర్షం వల్ల చాలా దగ్గర కూడా ఈ విందులు చెడిపోవటం జరిగింది, డ్యామేజ్ అవటం జరిగింది. ఆ క్వాలిటీ పారామీటర్స్ కూడా మేము తగ్గించి తీసుకుంటాం అనేది కూడా ఈరోజు మనకి నిజంగానే రైతులు అందరికీ కూడా చాలా సంతోషమైన విషయం అన్నమాట. గుడ్ వి ప్రొటెక్ట్, అంటే రైస్ ప్రొటెక్ట్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం అంటే ప్రతి ఒక్క కోఆపరేటివ్ సొసైటీస్కి కార్పొరేషన్ షీట్స్ ఇవ్వటం, అలాగే దాంతోపాటు మనం ఇమ్మీడియట్గా ఈరోజు వెస్ట్ గోదావరికి కానీ సప్లై జరిగిస్తాం, అంటే టేకింగ్ సప్లై సెండింగ్ వెస్ట్ గోదావరి కాబట్టి ఏ రైతు అయినా సరే అతను కోత కోసం అంటే హార్వెస్ట్ చేసిన వెంటనే ఈరోజు మనకి డైరెక్ట్గా మిల్లు పంపించే అవకాశం ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ఐ వాస్ రిక్వెస్టెడ్ ది కలెక్టర్ అండ్ ఆల్సో ది సెక్రటరీ, ఇక్కడ ఒక జాయింట్ అంటే ఒక నోడల్ ఆఫీసర్, ఒక జాయింట్ కలెక్టర్ లెవెల్లో ఆఫీసరు హూ విల్ కోఆర్డినేట్ బిట్వీన్ త్రీ డిపార్ట్మెంట్స్ అనమాట, ఏది ఇరిగేషన్, అగ్రికల్చర్ అండ్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. కేవలం కమ్యూనికేషన్ లేకనే, ఈ కోఆర్డినేషన్ లేకనే మనకి మిస్అండర్స్టాండింగ్, అదే ఈ గ్యాప్ వచ్చింది. అండ్ ఫ్యూచర్లో అది రాకూడదని చెప్పి ఒక నోడల్ ఆఫీసర్ అండర్ జాయింట్ కలెక్టర్ ద్వారా ఈ మూడు ఫంక్షన్స్ విల్ బి కమింగ్ అండ్ ప్రయారిటీ విల్ బి ఓన్లీ ఫర్ ప్యాడీ అండ్ ప్యాడీ ఎఫిషియన్సీ అన్నమాట. ఆ నాలుగు రోజులు మీరు చూసుకుంటే సంఘం మండలంలో ప్రొక్యూర్మెంట్ యాక్చువల్లీ పెరిగింది, దాని దగ్గర డేటా ఉంది. రోజు 300 నుంచి 500 టన్ను పెంచుకుంటాం మేము. పెంచుకున్నప్పుడు మళ్ళా రెండోసారి ఎందుకు వెళ్ళారో నాకు తెలియటం, అంటే నిరసన చేసేటప్పుడు ఏదో మీకు ఏదో రాలేదన్నప్పుడే కదా మీరు వెళ్తారు. కానీ అయినా మేము సప్లై యాక్చువల్గా ఇంక్రీజ్ చేసినప్పటికీ, ఎందుకంటే ఫస్ట్ జరిగిన తర్వాత మనకు తెలిసిన వెంటనే కలెక్టర్ గారితో మేము మాట్లాడి తర్వాత ఇమీడియట్గా దానికి కావాల్సిన ఏర్పాట్లు, ఎందుకంటే మిల్స్ చాలానే కూడా బ్యాక్డౌన్ ఉన్నాయి, అంటే వాటికి ఏంటంటే స్టోరేజ్ కెపాసిటీ లేక ఈ కొత్త మెటీరియల్ తీసుకోలేకపోతే, రెండోది ఏంటంటే ప్రైస్ కూడా ఈరోజు వేరియేషన్, ప్రైసింగ్ ఎంత తీసుకోవాలో అనేది తర్వాత మనం కూర్చొని దాంట్లో మాట్లాడి మెల్లర్స్తో మాట్లాడి రైతులతో కూర్చోబెట్టి మాట్లాడి అది మనం కొంచెం కాంపెన్సేషన్ చేయడం జరిగింది. కానీ సప్లై పెరిగినప్పటికీ రెండోసారి ఎందుకు వెళ్ళారో బహుశా నాకు అనుకోవడం అమాయకత్వంగా మరి ఎవరు చెప్పి పంపించారో ఏమో నాకు తెలియదు. కానీ సరే ఏదేమైనా సరే వాడు జనరల్గా వాడు ఎన్హెచ్ మీద వెళ్ళటం జరిగింది, నేషనల్ హైవే మీద అధికారి వాడు ఫస్ట్ థింగ్ ఏంటంటే చట్టాన్ని కాపాడుకోవాలి, అంటే వాడు లేదు. నువ్వు ఎక్కడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ అసెట్ మీద నువ్వు వెళ్ళినప్పుడు, ప్రెమిసెస్ వెళ్ళినప్పుడు యువర్ ఫస్ట్ హ్యావ్ టు బి గుడ్ ఫర్ ఎలిజిబిలిటీ ఫర్ ట్రాన్స్గ్రెషన్ అనమాట. అందుకని వాళ్ళు ఫస్ట్ టైం ఎన్హెచ్ రైల్వే ట్రాక్ మీద ఎక్కినా సరే, నేషనల్ హైవే మీద ఎక్కినా సరే వాడు పెట్టిందంతా చిన్న కేసు, ఎంత నేషనల్ హైవే యాక్ట్ కేసు కింద పెట్టారు. తర్వాత కొన్ని కోవిడ్ ఎందుకు పెట్టారంటే 3 కోవిడ్ ఇన్సూర్ మన అంబులెన్సెస్ ఆగిపోయి ఉన్నాయి, ఎమర్జెన్సీ అంబులెన్సెస్, సో దానికి ఆపుకున్నారని చెప్పి అది పెట్టారు. బట్ ఇప్పుడు అధికారులు కేసులు పెట్టచ్చు, బట్ ఫైనలీ అథారిటీ మా చేతిలో ఉంది. ఈరోజు మేము ప్రభుత్వం మేము చెప్తున్నాం, మీరు రైతులే పట్టలైతే మాత్రం ఏ కేసు కూడా తీసుకురాబాకండి, చేయబాకండి. బట్ వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేశారు, మేము చేయాల్సిన బాధ్యత మేము చేశాం. ఈరోజు కేసు కొట్టేశాం, రాబోయే రోజుల్లో కూడా మేము ఒకటే నేను రైతాంగ చెప్పేది, మీరు ఏమి అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఈ ప్రభుత్వం మీ పట్లే ఉంది కాబట్టి. నేను ప్రతి మిల్లర్ కూడా అదే చెప్పాను మొదటి మీటింగ్లో కూడా, మాది వెరీ క్లియర్గా మేము ఉన్నాం, మేము
ప్రో ఫార్మర్ అంటే రైతు పక్ష పార్టీ కాబట్టి ఇక్కడ వెరీ క్లియర్ అందుకని మీరు మా దగ్గర నుంచి మాత్రం ఏమీ స్కోప్ ఆఫ్ బెనిఫిట్స్ ఆర్ మేమేదో మిమ్మల్ని సేవ్ చేస్తాం అనుకోకండి మాకు రైతు ముఖ్యం మీరు మాకు ఏం చేస్తారో చెప్పండి చెప్పండి జరిగింది మీరు చూసుకుంటే మనం ఓన్లీ 28,000 హెక్టార్లే మనం పెట్టుకుంటాం మనకి క్వాలిఫైడ్ ఐ కట్టు అన్క్వాలిఫైడ్ ఐ కట్టు అంటే క్వాలిఫైడ్ ఐ కట్టు ఏది రీజనబుల్ ఉందో దానికి వర్తిస్తుంది అన్నమాట